ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం పీజీ కళాశాల ఎదుట విద్యార్థిని ధర్నాకు దిగింది. తనను ప్రొఫెసర్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ రోడ్డుపై శ్రావణి అనే విద్యార్థిని బైఠాయించింది. గత కొంతకాలంగా ప్రొఫెసర్ వేధింపులు ఎక్కువయ్యాయంటూ శ్రావణి ఆరోపిస్తోంది. విద్యార్థినికి మద్దతుగా మిగతా విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు అందిస్తారు. వెంకటేశ్వర్లు, ఖమ్మం పీజీ కళాశాల ఎదుట విద్యార్థిని ధర్నాకు దిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ నవీన్. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ అదే కళాశాలలో ఎంఏ లిటరేచర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రావ్య ఈ రోజు కళాశాల ముందు బైఠాయించి ఆందోళన దిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా పీజీ కళాశాలలో ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. అయితే సదరు అమ్మాయి ఉద్దేశించి ప్రొఫెసర్ రాజీవ్ పరోక్షకంగా ప్రత్యక్షకంగా ఆ అమ్మాయిని ఉద్దేశించి ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలను, అమ్మాయికి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలను పాఠం రూపంలో ప్రస్తావిస్తున్నారని అమ్మాయి ఆరోపిస్తున్నారు. ఇదే విషయం మీద ఆమె గతంలో 2 పరిహారాలు స్థానిక కూటం పోలీస్ స్టేషన్ లో ప్రొఫెసర్ రాజీవ్ మీద ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పుడు పెద్ద మనుషులు జోకం చేసుకుని ఇరువురి మధ్య రాజీవ్ కుదించారు. అయినప్పటికీ మళ్ళీ ఇదే ఈ రోజు కూడా తరగతులు క్లాస్రూమ్ లో పాఠాలు చెబుతూ అమ్మాయిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో పరోక్షకంగా వేధించడంతో అమ్మాయి కళాశాల ముందు బైఠాయించింది. ఆ అమ్మాయికి మద్దతుగా ఇతర విద్యార్థులు మద్దతు తెలపడంతో కాలేజ్ ముందు ట్రాఫిక్ జామ్ ఇచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అమ్మాయిని ఇప్పుడే 2 టౌన్ పోలీసెస్ తీసుకెళ్లారు. ఇంతకుముందు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రాజీ కుదిర్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు వెంకటేశ్వర్లు? గతంలో కూడా ఈ అమ్మాయి పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ రాజీవ్ అనే ప్రొఫెసర్ పొలిటికల్ పవర్ ఉపయోగించి కేసు నుంచి బయటపడ్డారు. ఇప్పుడన్నా తనకు న్యాయం చేయాలని శ్రావ్య అనే అమ్మాయి డిమాండ్ చేస్తుంది. అయితే ఈ శ్రావ్య కుటుంబీకులు మాత్రం తమ కుమార్తెకు మానసిక పరిస్థితి బాగలేదని, అందులో భాగంగానే ఈ విధంగా ప్రొఫెసర్ పై పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే అమ్మాయి మాత్రం తనకు ఎలాంటి పిచ్చి కానీ మెంటల్ కండిషన్ సరిగా లేకుండా ఏం లేదండి, నేను అంతా పర్ఫెక్ట్ గా ఉన్నానండి, అతను తన ఫ్యామిలీని ఉద్దేశించి మా కుటుంబాన్ని ఉద్దేశించి అక్కడే పదజాలను ఉపయోగిస్తున్నారు, అక్రమ సంతానం అక్రమ సంబంధం అనే పదాలను ఉపయోగిస్తున్నారు, కావున అతని మీద చర్య తీసుకోవాలని శ్రావ్య అనే విద్యార్థిని డిమాండ్ చేస్తుంది. అతని మీద చర్యలు తీసుకునే దానికి సంబంధించి ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రొఫెసర్ ని పిలిపించి మాట్లాడేందుకు సిఐ ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు.